గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శంషాబాద్ బస్టాప్ సమీపంలో పేద ప్రజలు మరియు పాదాచారులు ఎండలో మగ్గిపోతున్న వారి కోసం సామాజికవేత్త కందకట్ల సిద్ధురెడ్డి చలన మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు సేవ చేయడంతోనే సంతోషం ఉందని, తాను సంపాదించిన దాంట్లో నుంచి పేద ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధురెడ్డి తెలిపారు. ఎండలో తీవ్రత చాలా ఉంది, 43 డిగ్రీ సెల్సియస్ నడుస్తుంది. సో ఇట్లాంటి ఎండలలో వాటర్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లేబర్ కానీ డైలీ వర్కర్స్ కానీ వీళ్ళకందరికీ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, మంచి స్పందన వచ్చింది. సో అందుకోసం ఈ ఇయర్ కూడా పెట్టాను. సో నాకేంటంటే ఇంట్లో తీసుకున్న బటర్ మిల్క్ ఏదైతే ఉంటుందో దానికంటే ది బెస్ట్ మంచి క్వాలిటీతో తయారీ పెట్టించాము. నాకు ఓన్లీ మీ నుంచి మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నా. సో నాకు ఈ సేవ చేయడం వల్ల నాకు వచ్చేది మన పూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు రావాలని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ బటర్ మిల్క్ ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ పెడతాను, సమ్మర్ మొత్తం పెట్టేస్తాను, వర్షాలు పడేంత వరకు కూడా పెడతాను. మాకు క్లారిటీ కానీ ట్రస్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు. ఓన్లీ సిద్ధురెడ్డి అంటే నేనే, నా స్వచ్ఛందంగా నా కష్టార్జితంతో నేను చేసే సేవ. సేవ చేయడం వల్ల నాకు వచ్చే తృప్తి చాలా బాగుంటుంది కాబట్టి ఆ సేవ కోసం మాత్రమే నేను చేస్తున్నా. నాకు ఎలాంటి చారిటీలు కానీ ట్రస్టులు కానీ ఏం లేవు. ఓన్లీ నా సొంత మనీ సొంత మనీతోనే చేస్తున్నా ఇది. సో ఖాళీ ఓన్లీ ఫర్ బ్లెస్సింగ్స్ అంతే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.